வெல்கம் டு மஞ்சுளா மேக்ஸ். இன்னைக்கு நம்ம இந்த மாதிரி காட்டன் பிரிண்டட் சாரீஸ் எப்படி சாயம் போட போகிறாங்கன்னு தான் பார்க்க போகிறோம். முதலில் இதற்காக மொத்தமாக மில்லிலிருந்து இந்த மாதிரி காட்டன் துணியை வர வச்சுடுவாங்க. புடவைக்கு எவ்வளோ நீளம் தேவையோ அந்த அளவுக்கு துணியை கட் பண்ணிப்பாங்க. இதற்கு மேலே மயிலினால் செய்யப்பட்ட பிரிண்டை போடுவாங்க, அதுக்கு பிறகு சாயம் போடுவாங்க. காட்டன் பாத்திக் பிரிண்டிங் சாரீஸ் எப்படி சாயம் போடுறாங்கன்னு இந்த வீடியோவில் பார்க்கலாம். முதல்ல கலரை இந்த மாதிரி தண்ணியில் விட்டு நல்லா கொதிக்க வச்சு எடுத்துக்கிறாங்க. அதன் பிறகு ஒவ்வொரு புடவைக்கும் தேவையான அளவுக்கு கலரை சேர்த்துட்டு அதில் புடவையை முக்கி எடுத்து காய விடுவாங்க. அடுத்தடுத்து கலரிங் போட்டுக்கிட்டு வருவாங்க. தொடர்ந்து வீடியோ பாருங்கள். அட்ல ஆரையல రెండు జగ్ అంత కలరు. ఇది ఏం పేరు? హైడ్రోస్. హైడ్రోస్ ఇది చేతి గ్లౌస్ వేసుకొని చూడండి. కెమికల్ ఇప్పుడు కూడా పైన చేతి మీద చిట్లేక అవకాశం ఉంటుంది కదా, వెంటనే కడిగేసుకోవాలి. టూ త్రీ మినిట్స్ అనాలా. ఇప్పుడు ఈ కలర్ అయిపోయినాక ఈ నీళ్ళు వాడేది కాదా? మళ్ళీ పనికి వస్తాయి వేరే కలర్కి. ఇదే కలర్కి మళ్ళీ ఇదే సొల్యూషన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వేసేటప్పుడు దానికి వేసుకుంటాం అన్నమాట. అప్పుడైతే ప్రతిసారి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క టబ్బు పెట్టుకోవాలి మీరు. వరుసగా అన్నీ పెట్టుకోవాలి అన్నమాట. ఆ కలర్ వచ్చినప్పుడు అది ఏ షేడ్ వేసుకుంటామో ఆ షేడ్ వచ్చినప్పుడు అది సొల్యూషన్ చేసుకొని పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. లైట్ షేడ్ కానీ డార్క్ షేడ్ దాకా వస్తాయి అన్నమాట. మీ మీద చాలా కట్లు దారం పెట్టుకోవచ్చు. అంత మాత్రం ఆడితే చాలా, అంత మాత్రం మారితే కింద వేస్తే మట్టి ఏం కరుచుకోదు. మళ్ళీ ఇప్పుడు వాటర్లో వాష్ చేసుకోవాలా, బాయిల్ చేసుకోవాలా, మళ్ళీ హాట్ వాటర్లో బాయిల్ అవ్వాలా, అప్పుడే అయిపోదు ఇంకా చాలా ప్రాసెస్. ఇప్పుడు మధ్యలో వైట్ దీని మీద వైట్ ప్రింట్ ఉంది. ఇదంటే వైట్ ప్రింట్ వైట్ లోనే కనిపిస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కలర్ వచ్చేసి ఉండదు అన్నమాట. హాట్ వాటర్ లో మైన వేడి నీళ్ళలో తీయాలి. వేడి నీళ్ళలో బాయిల్ చేసి తీసినప్పుడు ఇది మొత్తం నీట్గా వచ్చేస్తుంది. వచ్చేటప్పుడు చీర నీట్ క్లియర్ గా వస్తుంది. అప్పుడు ఫినిషింగ్ చేసేసి రెడీ. యాక్చువల్గా అక్కడ వైట్ చీరలో బ్రౌన్ ప్రింట్ ఉంది, కానీ ఇది వేసిన తర్వాత ప్రింట్ అంతా వైట్ అవుతుంది. ఈ వైట్ అంతా కలర్ అయిపోతుంది. ఎట్లా అది రివర్స్? రివర్స్ అంటే అది వ్యాక్స్. అది ఓహో, వ్యాక్స్ ఇలా కేసుకి వెళ్ళిపోతుంది అనమాట. వ్యాక్స్ లో ఏంటంటే నీకు వేడి లేకుండా చల్లగా ఉన్నంత వరకు ఉంటుంది. వేడి చేస్తే వ్యాక్స్ రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది చల్లగానే ఉంది అంటే గోరెత్తగా లైట్ గా వేడి ఉంటుంది. ఎక్కువ వేడి అంటే రొమ్ము పట్టుకోవాలి కదా. మళ్ళీ మీరు అద్దేటప్పుడు హాట్ వాటర్ అద్దుతారు. అప్పుడు మళ్ళీ బాగా సలసలసల మళ్ళీ మలస్తాయి కదా నీళ్లు, పాత్ర వెళ్తూ ఉంటాయి కదా. అట్టేటప్పుడు దాంట్లో చీర వేసి కర్రలతో గ్లౌస్ వేసుకొని తీసుకో. అప్పుడు ఆ వేడి నీళ్ళకి ఆ బ్యాక్స్ అంతా కరిగిపోయి వైట్ బయట కనిపిస్తుంది అనమాట. అప్పుడు డిజైన్ క్లారిటీ వచ్చేస్తుంది పూర్తిగా. ఓ కరెక్ట్. ఆ తర్వాత మనం స్టార్చ్కి పంపించేది. మళ్ళీ స్టార్ట్ చేసేసి ఆయన చేసేస్తారు. అది వేరే వేరే తావ. అది వేరే తావనా మీరే చేస్తారు? అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. మనం చేయాలి, మనం చేయాలంటే అవ్వదు కదా. అవునులే, దానికి ఇంకా చోటు మనుషుల కాలం. అది వచ్చి పింక్ కలర్. అది పింక్ వస్తుంది అన్నమాట. ఇది పింక్ లో వైట్ ఫ్లవర్స్ అన్నిటికీ వైట్ ఫ్లవర్స్. కలర్స్ మనం పై కలర్స్ మారుతా వస్తాయి. ఇప్పుడు ఒకే రంగు అయితే ఇట్లా రంగు రంగులు వస్తుంది కదా. ఇది అయిపోలేదు, ఇది మళ్ళీ తిప్పి కట్టుకోవాలి మేము. ఏంటంటే ఈ పైట నుంచి ఈ బార్ పవిట పళ్ళు జాకెట్ బార్డర్ వచ్చేసి ఒక రంగు వచ్చేట్టు మళ్ళీ సెట్ చేయాలి. మళ్ళీ చేయాలి ఇంకా అని చాలా ఉంది. ప్రతి చీరకి ప్రతిసారి ఇన్ని ప్రాసెస్ చేయాలన్నా.
ఫస్ట్ నేత ఒక తా ఉంటుంది కదా అది మనకు క్లాత్ వచ్చి బాంబే నుంచి వస్తుంది వాళ్ళకాంచి మనం కొనుగోలు చేసుకుంటాము ఓకే వైట్ క్లాత్ మాత్రం అక్కడి నుంచి కొనుగోలు చేసేస్తారు మీరు ప్రింటింగ్ వేస్తారు ఇక్కడ కటింగ్ చీర 5.5 మీటర్ 6.5 సెంటీమీటర్ జాయింట్ బిట్ కట్ చేసి 6.5 మీటర్కి కొలతగా వేసుకొని రెడీ చేస్తాం అన్నమాట వాళ్ళంతా పెద్ద పీస్ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు బిట్ బిట్ కట్ చేసుకోవాలి వాళ్ళు వచ్చేసి 109 మీటర్లు 120 మీటర్లు వస్తుంది దాన్ని మనం చీర కొలత వేసుకొని కటింగ్ చేస్తాం అక్కడ వేరే కలర్ అది వచ్చి రోజు చూడండి 120 మీటర్ వరకు వరం அந்த வைட் கிளாத் உங்களுக்கு தேவையான அளவுக்கு புடவைக்கு 5.5 மீட்டர் அளவுக்கு கட் பண்ணி எடுத்துப்பாங்க அதன் பிறகு மெழுகில் பிரிண்ட் போடுவாங்க அதுக்கப்புறமா சாயம் போடுவாங்க அதற்கு மேலே விதவிதமான கலர் போடுவதற்கு விதவிதமாக மெழுகை நம்ம ஏற்றிக்கிட்டு இருப்பாங்க கடைசியாக ஹாட் வாட்டரில் போட்டு எடுக்கும் பொழுது இந்த மெழுகெல்லாம் உருகிட்டு அந்த டிசைன் வெளியே வரும் இப்படி தான் ஒவ்வொரு புடவையும் ரெடி பண்ணுறாங்க రెండు సార్లు అద్దాలి ఒకటి ఇప్పుడు లైట్ పింక్ ఉంది ఇంకొకటి కొంచెం వేస్తే ఇంకా డార్క్ పింక్ అవుతుంది ఇంతే వీడియో మూలమా కాటన్ పొడవికి ఎప్పుడు సాయం పడ్రాంగని తెలుసుకుంటూ ఇరుపేంగా నెనకరేన్ ఇంత వీడియో మీకు పిడిచిందా మరకమ వీడియోకి లైక్ పోట్టు కమెంట్ పన్నుంగ ఇదివరకు సబ్స్క్రైబ్ பண்ணாதவங்க ప్లీజ్ సబ్స్క్రైబ్ பண்ணுங்க பக்கத்தில் இருக்கிற பெல் ஐக்கானை ப்ரெஸ் பண்ணி அதில் ஆல் என்ற ஆப்ஷனை செலக்ட் பண்ணுங்கள் தேங்க்ஸ் ஃபார் வாட்சிங்